మన ఆహారంలో ఫైబర్ సమపాలల్లో ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. శరీరం పోషకాలను సక్రమంగా గ్రహిస్తుంది. అయితే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఫైబర్ ఉండేలా చూసుకోవడం ముఖ్యం. మరి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా మలబద్ధకం సమస్యను అరికట్టొచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఆహారం తీసుకున్న తర్వాత జీర్ణమై రక్తంలోని ఆక్సిజన్తో కలిసి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఆ శక్తి అన్ని శరీర అవయవాలకు ఉపయోగపడుతుంది. దీంతో జీవక్రియలు సాఫీగా సాగుతాయి. ఆహారంలో విటమిన్లు, ఖనిజ లవణాలు, మాంసకృతులతో పాటు పీచు ఉండే ఆహారాలను తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆహారం కాస్త ఆలస్యంగా జీర్ణమవుతుంది. దీనివల్ల మళ్లీ త్వరగా ఆకలి వేయదు. పొట్ట త్వరగా నిండిన భావన కలుగుతుంది. దీని ద్వారా తక్కువ తినే అవకాశం ఉంటుంది. ఫలితంగా తీసుకున్న ఆహారం ఆలస్యంగా జీర్ణమవటం వల్ల స్థూలకాయం సమస్య నుంచి తగ్గించుకోవచ్చు. అయితే ఇప్పటికే అధిక బరువు ఉన్నవారు కూడా పీచు ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. ఎక్కువ ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉండదు. కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. ఫైబర్ సోర్సెస్ అంటే మన ఫుడ్ ద్వారా లభించే ఫైబర్ ఏంటంటే, జనరలీ ఫైబర్ రెండు రకాలు, ఒకటి ఇన్సాల్యుబుల్ ఫైబర్, ఒకటి సాల్యుబుల్ ఫైబర్ అన్నమాట. సో సాల్యుబుల్ ఫైబర్ అంటే వాటర్లో, మన బాడీలో ఉన్న వాటర్ని తీసుకొని అది డిజాల్వ్ అవుతుంది, జెల్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్ మాత్రం డిజాల్వ్ అవ్వదు. సో ఇవి రెండు కూడా మనకు చాలా ముఖ్యం. సో సాల్యుబుల్ ఫైబర్ సోర్సెస్ చూస్తే ఓట్స్ మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. యాపిల్ కూడా సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. పెక్టిన్ అనే సాల్యుబుల్ ఫైబర్ యాపిల్స్లో ఉంటుంది. అలాగే బార్లీ, అన్ని రకాల బీన్స్, బటానా, పీస్ అండ్ ఇవన్నీ కూడా మంచి సోర్సెస్ ఆఫ్ సాల్యుబుల్ ఫైబర్. చియా సీడ్స్ కూడా గుడ్ సోర్సెస్ ఆఫ్ సాల్యుబుల్ ఫైబర్. సో దాంతోపాటు ఇన్సాల్యుబుల్ ఫైబర్ సోర్సెస్ మనం చూసుకున్నట్లయితే ఈ క్రూడ్ వెజిటబుల్స్ అనమాట, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ క్యాబేజ్, కాలీఫ్లవర్, ఇవన్నీ కూడా గుడ్ సోర్సెస్. దాంతోపాటు నట్స్, వీట్ బ్రాన్, వీట్, ఓకే, పైపొర ఉన్న వీట్, అలాగే రాజ్మా, చోలే, పల్సెస్, ఇవన్నీ కూడా పైపొరతో ఉండే అన్ని పల్సెస్ కూడా గుడ్ సోర్సెస్ ఆఫ్ మన ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఉదయం బ్రేక్ఫాస్ట్లో పీచు ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఇందుకోసం బ్రేక్ఫాస్ట్ను ఓట్ మీల్తో ప్రారంభించుకోవచ్చు. ఇందులో ఏదైనా ఒక పండును చేర్చుకోవచ్చు. తాజా పండ్ల నుంచి అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. అయితే పిఎస్, రాస్బెర్రీస్, యాపిల్స్ నుంచి పీచు పదార్థం అధిక మొత్తంలో లభిస్తుంది. కాబట్టి ఇలాంటి పండ్లను ఎంచుకోవడం మంచిది. మధ్యాహ్న భోజనానికి తాజా కూరగాయలతో ఉన్న ఆహారాలు తీసుకోవాలి. అన్ని రకాల చిక్కుళ్లు, క్యాబేజ్, క్యారెట్, పచ్చని ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. అలాగే తృణధాన్యాలు, చిరుధాన్యాలతో ఉండే ఆహారం తీసుకున్నా శరీరానికి ఎక్కువ పీచు పదార్థం అంది ఎంతో మేలు జరుగుతుంది. సాల్యుబుల్ ఫైబర్ ఏంటి అంటే వాటర్లో అది డిజాల్వ్ అవుతుంది, ఒక జెల్ లాగా ఫామ్ అవుతుంటుంది. కానీ ఇన్సాల్యుబుల్ ఫైబర్ మాత్రం డిజాల్వ్ అవ్వదు. ఈ రెండు కూడా మన డైలీ డైట్లో చాలా ఇంపార్టెంట్. బెనిఫిట్స్ మనం ఒకవేళ చూసుకున్న ఫైబర్ బెనిఫిట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి మన గట్ హెల్త్కి, అంటే మన గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ ఉంటుంది కదా, అది హెల్దీగా ఉండడానికి, గుడ్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఈ ఫైబర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్కువ మోతాదులో ఫైబర్ తీసుకున్న వాళ్ళు గుండె జబ్బులు తక్కువగా రావడం మనం చూస్తూ ఉంటాం. సో అది ఎందువల్ల అంటే ఈ సాల్యుబుల్ ఫైబర్ బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్, అది టోటల్ కొలెస్ట్రాల్ అవ్వచ్చు, ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అవ్వచ్చు, అండ్ ట్రైగ్లిజరైడ్స్ని కూడా తగ్గించే మంచి యూజెస్ మన ఫైబర్లో ఉంటుంది. సో దాని ద్వారా మన హార్ట్ హెల్త్ అనేది చాలా మెరుగుపడుతుంది అన్నమాట. యూనో, వెయిట్ తగ్గాలన్నా, ప్రాపర్ వెయిట్ మెయింటైన్ చేయాలన్నా కూడా ఫైబర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇదేంటి అంటే ఫైబర్ మనకు ఫుల్నెస్ ఇస్తుంది. సో ఎక్కువ తినలేము. సో అందుకని ఎక్కువ సాలడ్స్ తీసుకోమని అడ్వైస్ చేస్తూ ఉంటాం లంచ్ అండ్ డిన్నర్స్లో. సో వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ కొంచెం తక్కువ మోతాదులో తీసుకున్నా కూడా ఫుల్నెస్ అనేది ఉంటుంది, అండ్ స్టమక్లో తొందరగా ఎంప్టీ అవ్వకుండా ఎక్కువసేపు ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆకలి కూడా ఎక్కువగా వేయదు. సో ఇవన్నీ కూడా ఫైబర్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్. అన్నం వండుకోవడానికి తెల్లని పాలిష్ చేసిన బియ్యం కాకుండా వీలైనంత వరకు ముతక బియ్యం ఉపయోగించేలా చూసుకోవాలి. ముతక బియ్యంలో
ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది. కొర్రలు సజ్జలతో ఆహారాలు వండుకుంటే అధికంగా పీచు లభిస్తుంది. కూరలు వండుకునేటప్పుడు, సలాడ్లు చేసుకునేటప్పుడు అవిసగించలు వాడుకుంటే మంచిది. ఫైబర్ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మన శరీరానికి ఇన్ని రకాల ప్రయోజనాలు కలిగి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆకలి వేసిన సమయంలో ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే ఎంతో మేలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే త్వరగా ఆకలి వేయదు, పైగా శరీరం తేలిగ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. స్థూలకాయం కూడా తీవ్రం కాకుండా ఉంటుంది. జీవక్రియలు సక్రమంగా సాగుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు మీ ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి.